తెలుగు వారు కాకపోయినా బ్రిటిష్ వారు అయినప్పటికీ తెలుగు సాహిత్యాన్ని సంరక్షణ మహానీయుడిగా సిపి బ్రౌన్ చరిత్రలో నిలిచిపోతారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. సిపి బ్రౌన్ జయంతిని అవనిగట్ట గాంధీ క్షేత్రంలో నిర్వహించారు. వేమన పద్యానికి జాతికి అంకితం చేసిన మహానీయుడు సిపి బ్రౌన్ అని అన్నారు. 600 పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ప్రపంచానికి వేమనను పరిచయం చేశారని తెలియజేశారు. తెలుగు సాహిత్యంలో వేమనది ప్రత్యేకమైన స్థానమని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే కడపలో యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో వేమన పేరు యూనివర్సిటీకి పెట్టారని గుర్తు చేశారు. కానీ నేడు విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహాన్ని తొలగించి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా బాధాకరమని ఈ చర్యతో తెలుగు జాతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని తెలిపారు. జాతికి ఖ్యాతిని తీసుకువచ్చిన మహానీయులు వేమన విగ్రహాన్ని తొలగించడం దారుణమని తెలుగు జాతిని తీవ్రంగా అవమానించడమేనని అన్నారు. ప్రభుత్వ చర్యలను తెలుగు వారంతా ముక్తకంఠంతో ఖండించాలని తెలిపారు. తెలుగు జాతికి తీరని అపచారం చేశారని ప్రభుత్వ పనితీరు ఈ చర్యతో తేటతెల్లమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేమన వంటి మహానీయులకు సైతం ఈ దుస్థితి కలుగుతుందని ఎన్నడూ ఊహించలేదని కొత్త విగ్రహాలు పెట్టకపోగా ఉన్న విగ్రహాలను తొలగించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే వేమన విగ్రహాన్ని యూనివర్సిటీలో పునఃప్రతిష్ఠించాలని బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. తెలుగు సాహిత్యంలో వేమనది ఒక ప్రత్యేక స్థానం. కడపలో విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు ఆర్ఆర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి వేమన విశ్వవిద్యాలయం పెట్టి పేరు పెట్టారు. ఈరోజు పత్రికలు చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ఆ విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన వేమన విగ్రహాన్ని తీసివేసి ఆ స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని నెలకొల్పిన విషయం వాళ్ళ యావత్ తెలుగు జాతిని కూడా దిగ్భ్రాంతి పరిచింది. ఎందుకంటే మన మహనీయుల్ని మన జాతిలో పుట్టిన గొప్ప సాహిత్యకారుణ్ణి గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు ఉంది, ప్రత్యేకించి ఆయన పేరిట పెట్టిన విశ్వవిద్యాలయ అధికారులకు ఉంది. వారు బాధ్యతను విస్మరించి వాళ్ళ జాతి ఖ్యాతికి ఒక మహోన్నతంగా నిలిచిన వేమన గారి యొక్క విగ్రహాన్ని తొలగించడం దారుణాతి దారుణమైన విషయం, యావత్ తెలుగు జాతి ఖండించవలసిన విషయం. ఓ రకంగా తెలుగు సాహిత్యానికి తీరని అపచారం చేశారని చెప్పచ్చు. ఈ ప్రభుత్వ యొక్క పనితీరు ఏ విధంగా ఉందో ఈ ఘటన అర్థం పడుతుంది. తెలుగు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించవలసిన అవసరం ఇది.